ఎంతో కష్టపడి ఉతికిన బట్టలన్నీ కింద నేలపాలైపోయాయి. సడన్ గా పెళ్లి చూపులు అయిందని చెప్పాను కదండి, అందులో ఏమైంది అనుకున్నారు? ఆ ఈ డబ్బాలో మా తమ్ముడు చాలా విషయాలు దాచుకుంటాడు అనమాట. అది నిన్న సాయంత్రం స్నానం చేశాను, మీ అందరికి కూడా నా టాప్ సీక్రెట్ ప్లేస్ ఒకటి చూపిస్తాను. ఇదేనండి మన ప్లే బటన్. నాకు గాని సెలవు వచ్చింది అనుకోండి, నాకు ఈ బట్టలు ఇచ్చేస్తారు అనమాట ఇంట్లోని మంచి పాటలు పాడితే. ఇదేమనుకుంటున్నారు? ఇది అది కాదు, ఇది ఇదే. అయితే ఆ వరలక్ష్మీదేవి కరుణా కటాక్షలు అన్ని కూడా మీ మీద ఉండాలన్నమాట. హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, ఈ రోజు ఆఫీస్ సెలవు పెట్టేసాను అనమాట, ఎందుకంటే ఈ రోజు సండే కాబట్టి. సరే సెలవు పెట్టాం కదా అని బొమ్మలు చూస్తున్నాను. బొమ్మలు అంటే మీరు అనుకున్న బొమ్మలు కాదు, సిన్సాన్ చూస్తున్నాను అనమాట. మీలా ఎంతమందికి సిన్సాన్ అంటే ఇష్టం కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. సిన్సాన్ చూసి చూసి బోర్ కొట్టింది. మొన్న డీమార్ట్ లోని ఒక స్ప్రే కొన్నాను, అదే రూమ్ స్ప్రే అండి. ఇది ఏటో కూడా తెలియదు కానీ మంచి వాసన వస్తుంది. మీకు ఒక విషయం తెలుసా, మా ఇంట్లో ఒక రోజు కన్నా ఎవరు ఉండలేరు అనమాట, ఎందుకంటే మా స్లాబ్ ఎప్పుడు పడిపోతే ఎవరికి తెలియదు అనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవే ఆరెంజ్ మౌత్ ఫిన్చెస్ అనమాట. మంచి పాటలు పాడితే దీనికోసం చెప్పాలంటే చాలా చరిత్రే ఉంది. చూసారా మంచి మంచి పాటలు పాడుతుంది. నాకు గాని సెలవు వచ్చింది అనుకోండి, నాకు ఈ బట్టలు ఇచ్చేస్తారు అనమాట ఇంట్లోని మొత్తం ఉతికి పెట్టాలి. ఆల్మోస్ట్ ఉతికిసాను. యాక్చువల్లీ వాషింగ్ మిషన్ లేదు మా ఇంట్లోని, వాషింగ్ మిషన్ కొనుక్కుంటాను తర్వాత డబ్బులు వస్తే. ఇప్పుడైతే శాలరీ రాలేదు, గత 6 నెలల నుంచి అనుకుంటున్నాను అనమాట వాషింగ్ మిషన్ కొనుక్కోవాలని. కానీ 6 నెలల నుంచి నేను ఈ బట్టలు ఉతుకుతున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ బట్టలన్నీ ఉతికిసాను, ఈ బట్టలన్నీ కూడా కొద్దిగా వాటర్ అంటే ఇలా వాడుతుంది కదా, సో ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సో కొద్దిగా వారిన తర్వాత పైన ఆరబెట్టుకోవాలి. మా ఇంట్లో ఎంత వేడిగా ఉంటది అంటే ఫ్యాన్ తిరుగుతున్నా కూడా చెమటలు కారేస్తూ ఉంటది అనమాట. నాకు 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అండ్ 1 లక్ష సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు నాకైతే యూట్యూబ్ ఒక సిల్వర్ ప్లే బటన్ ఇచ్చింది అనమాట. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదేనండి మన ప్లే బటన్, ఇదే మన సిల్వర్ ప్లే బటన్ అనమాట. చూడండి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ తేజ లవ్ సింబల్ హార్ట్ సింబల్ ఇచ్చాడు అనమాట మనకి. నేను అలా పెట్టాను, ఇక్కడ మళ్ళీ జాగ్రత్త పెట్టేద్దాం. ఇది వచ్చేసి ఫోటో ఇచ్చారనమాట, పెన్సిల్ ఆర్ట్ ఒక సబ్స్క్రైబర్ మనకి ఇచ్చారనమాట, షన్ను ఆర్ట్స్ అని. చాలా బొమ్మలు గీస్తాడనమాట, చాలా బాగా గీస్తారు ఆయన. నాకైతే గిఫ్ట్, ఫస్ట్ గిఫ్ట్ అనమాట ఇది. చాలా బాగా గీసాడు కదా, చూడండి దగ్గర నుంచి. నేనే ఆ సొట్టపొగ్గులు ఉన్నాడు, నేనే చూడండి అందంగా ఉన్నానా. పెట్టేద్దాం ఇది కూడా జాగ్రత్తగా. ఓకే, అండ్ ఇది వచ్చేసి ల్యాంతర్ అనమాట. ఈ ల్యాంతర్ ఎలుగుతుంది కూడా, ఎలగట్లేదు పొడుగు, నా లైట్ పోయింది. సర్లేండి ఏదో షోకేస్ అనుకోండి, పోతకపోయింది కానీ పెట్టేద్దాం అది కూడా జాగ్రత్తగా. మీ అందరికి కూడా నా టాప్ సీక్రెట్ ప్లేస్ ఒకటి చూపిస్తాను. ఇదే ఆ టాప్ సీక్రెట్ ప్లేస్ అనమాట. ఎందుకనంటే ఇక్కడ నేను చాలా డబ్బులు అయితే దాచాను అనమాట, అండ్ ఇది కూడా డబ్బులే, ఇది కూడా డబ్బులేనమాట. ఇది మా తమ్ముడు దాచుకున్నాడు, చూడండి ఎంత డబ్బులు ఉన్నాయో. అన్నీ కూడా 5 రూపాయల కాయిన్లు అండ్ 2 రూపాయల కాయిన్లే. ఇవన్నీ చాలా జాగ్రత్తగా దాచుకుంటాం, నేను ఎంకెళ్ళి వేసుకుంటాం అనమాట. అండ్ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. సో ఇవి వచ్చేసి ఎంత దాచామనేది కూడా మేము లెక్క వేసుకున్నాం అనమాట. జాగ్రత్త పెట్టేద్దాం, ఇది మా తమ్ముడిది మళ్ళీ చూస్తే తిడతాడు. ఆడిది నాది చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట, మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో ఇదంతా కూడా డబ్బులేనమాట, ఇవన్నీ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 3 రూపీస్ కాయిన్స్ అండ్ 5 రూపీస్ కాయిన్స్. సో ఇలాగ మనం డబ్బులు అయితే పెట్టుకుంటాము. ఈ రోజు మీకు ఒక డబ్బా చూపించాలన్నమాట. ఈ డబ్బాలో మా తమ్ముడు చాలా విషయాలు దాచుకుంటాడు అనమాట, అవి ఏంటో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇందులో అయితే అన్ని అంటే లైక్ చూడు, ఎలక్ట్రీషియన్స్ కి సంబంధించింది, మెకానికల్ సంబంధించినవి ఉంటాయి కదా వాళ్ళ కిట్, అలా కిట్ అనమాట మా తమ్ముడిది. సో ఇది వచ్చేసి ఏదో స్ట్రింగ్ అనమాట, షోల్డరింగ్ చేసే వైరు, అండ్ వాడి దగ్గర గెన్ కూడా ఉంది. సో ఇది ఏదో గెన్ అంటారు కదా లైక్ అంటే వేడి చేస్తే వస్తుంది కదా బయటికి, సో ఇదేం గెన్ అంటారో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ వాడి దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట, సిజరు అండ్ స్టాప్లర్, ఏదో వైర్లు, స్టాప్లర్ పిన్స్, ఇంకా మోటర్ ఉంది. ఈ మోటార్ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళని ఇలాగ చిన్న చిన్న మోటార్లు తీసుకొని కారుకు ఉండేవి కదా, ఆ కార్లకి పీకేసి దానికి ఫ్యాన్ ఎట్టి తిప్పుకునే వాళ్ళు అనమాట బ్యాటరీ యూజ్ చేసి. ఇంకా చాలా ఉన్నాయి వీడి దగ్గర. అండ్ ఇది ఒక కిట్ ఉంది అనమాట వాడి దగ్గర, మొత్తం స్క్రూ డ్రైవర్ అన్ని స్క్రూ డ్రైవర్ చేసే కిట్ అయితే వాడి దగ్గర ఉందన్నమాట. సో మా తమ్ముడు అన్ని రిపేర్ చేసేస్తూ ఉంటాడు. యాక్చువల్ మా తమ్ముడు కనపడ్డగానే అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రౌండర్ అనమాట. మా తమ్ముడు అయితే ఎన్సీసీ చేశాడు, అండ్ దాని తర్వాత ఎలక్ట్రీషియన్ చేశాడు, దాని తర్వాత డిగ్రీ చేశాడు. అది ఏది చేశాడో కూడా తెలియదు కానీ పని అన్నీ చేశాడు అనమాట, ఎవ్రీథింగ్, హీ హాజ్ ఎవ్రీథింగ్. ఇది జాగ్రత్త తీసుకెళ్ళి పెట్టేద్దాం మళ్ళీ, లేకపోతే మా తమ్ముడు అడుగుతాడు అనమాట, అసలు వీడియో ఆడకుండా ఎందులో తీసామని అడుగుతాడు మళ్ళా. మీకు విషయం తెలుసా, ఇది నా దగ్గర ఉంది. ఇది ఏమనుకుంటున్నారు, ఇది అది కాదు, ఇది ఇదే. జోక్ చేశాను. ఇదేంటనంటే తేనె బాటిల్ అనమాట, అరకు నుంచి వచ్చింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఇచ్చారనమాట, మనకి 2 ఇచ్చారు.
సో ఆయన ఫస్ట్ శాంపిల్ బాటిల్స్ ఇచ్చారనమాట యూజ్ చేయమని చెప్పేసి. ఇన్ కేస్ బాగా నచ్చితే తక్కువ రేట్స్కి ఇస్తారని నాకు చెప్పారనమాట. ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్, నాకు ఇచ్చారని చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం, మొన్న షార్ట్స్లోని నాకు సడన్గా పెళ్లి చూపులు అయిందని చెప్పాను కదండి, అందులో ఏమైంది అనుకున్నారు? ఆ అమ్మాయికి నేను నచ్చలేదట, చూడండి ఎంత మాట అనిసిందో. సరే సర్లే, నాకు కూడా ఎవరో ఒకళ్ళు మంచి అమ్మాయి ఉండే ఉంటుందిలే, ఎక్కడో దగ్గర పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటుంది, మరి ఉంటుంది కదా, ఉండే ఉంటుందిలే. పక్షులు చూడండి ఎట్లా తినేస్తున్నాయో, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఆ డబ్బాలోకి వెళ్ళి మరి తినేస్తున్నాయి అనమాట, లోపలికి వెళ్ళి వెళ్ళి మరి చూడండి ఎట్లా తింటున్నాయో. ఇంట్లో సెలవు ఉంటే చాలండి బాబు, ఆ అమ్మ వస్తున్నాను ఆగి బట్టలు ఆరబెడతాను. ఇదిగోనండి ఇదే పని, ఇప్పుడు బట్టలు ఇప్పుడు ఉతికాను కదా, ఆ బట్టలన్నీ ఆరబెట్టాలన్నమాట. పదండి పైకి వెళ్దామా, మేడ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఈ బట్టలన్నీ తీసుకెళ్ళాలన్నమాట పైకి, ఆరబెట్టేమంటుంది మా అమ్మ. సో పైకి తీసుకెళ్ళిపోదాం, రండి పైకి వెళ్ళిపోదాం. మా మెట్లు చిన్నవి కాబట్టి సరిపోయింది, అదే ఎక్కువ మెట్లు ఉంటే మాత్రం దోలు తీరిపోదు. ఫస్ట్ ఇక్కడ బట్టలు పెట్టుకుంటాను నేను ఎప్పుడునా. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఒకటి తీసుకుందాం. సో ఫస్ట్ ఇది చీర కాబట్టి ఇక్కడ వేసేస్తాను అన్నమాట. చీర ఒకటి ఇక్కడ ఆడబెట్టాను, ఆల్రెడీ మార్నింగ్ ఆరబెట్టిన బట్టలు ఇవి. సో సైడ్కి తీసుకుందాం ముందు. ఇవన్నీ బట్టలన్నీ ఆరిపోయి, ఇప్పుడు ఇది ఏంటంటే కింద తీసుకెళ్ళిపోలేవి ఆరబెట్టిన తర్వాత. సో ఇది వచ్చేసి దుప్పట అనమాట, దుప్పట ఆరబెట్టాలి. మీలా ఎంతమంది ఇంట్లోని బట్టలన్నీ ఉతికి ఆరేస్తారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మర్చిపెడతాం రాదు, ఆరబెడతాం కూడా రాదు, అయినా పనులన్నీ నాకే చెప్తారు, అదే అర్థం కాదు, అదే మ్యాజిక్. పడిపోతున్నాం ఎందుకే, ఆరబెడుతున్నాను కదా. అక్కడ అన్నీ పడిపోయి చూడండి, ఎంతో కష్టపడి ఉతికిన బట్టలన్నీ కింద నేలపాలు అయిపోయాయి. చూసారా చరిత్ర అంతే. మంచి ఎండ ఉంది, బేగగా ఆరిపోద్ది అనమాట బట్టలన్నీ కూడాను. ఇంకా లాస్ట్ రెండే బట్టలు ఉన్నాయి, అవి కూడా ఆహరిస్తే అయిపోయినట్టే. మీ ఆ బట్టలన్నీ ఉతికి సారేస్తాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే కొలలు వచ్చింది, ఆ కొలయి కూడా పట్టాలి నేనే. అండ్ రేపు వచ్చేసి వరలక్ష్మి రథం అనమాట, పూజ సామాన్లకి బజార్కి వెళ్ళాలి. వరలక్ష్మి రథం పూజ చేస్తారా మీరు ఇంట్లో? అయితే ఆ వరలక్ష్మీదేవి కరుణా కటాక్షలు అన్ని కూడా మీ మీద ఉండాలన్నమాట. ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట, నా షర్ట్ మొత్తం తడిసిపోయింది. అండ్ స్నానం చేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటికి అయితే వెళ్తాను అనమాట. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఏంటైంది అనుకున్నారు? మబ్బులు చూడండి ఎంత బాగా వస్తుంది అక్కడ. సో మబ్బులు అయితే వస్తున్నాయి, వర్షం పడుతుందేమో, కాకపోతే కష్టమంతా వృధా అయిపోద్ది. ఇంత కష్టపడి బట్టలు అయితే ఉతికాను కదా, తడిసిపోద్దేమో, తడిసిపోతే మళ్ళీ పరిగెట్టుకుని వచ్చి నేనే తీసుకెళ్ళాలి పైకి. బాగుంది కదా క్లైమేట్, మాత్రం బాగుంది కదా. చూడండి 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 ఎంత బాగుందో, ఒక్క సెకండ్, ఓ మై గాడ్, చూడండి చూడండి ఎంత బాగుంటుందో క్లైమేట్. సరేలేండి, ఈరోజు బ్లాగ్కి ఇంతే. ఎందుకనంటే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి, చాలా చెమట కంపు వచ్చేస్తుంది నాకు. ఆల్మోస్ట్ నిన్న సాయంత్రం స్నానం చేశాను, టైం వచ్చేసి ఇప్పటికి 12:30 అవుతుంది అనమాట. వెళ్ళి స్నానం వచ్చేసి కొద్దిగా ఏదైనా తినేసి వీడియో ఎడిటింగ్ ఒకటి చేయాలి కదా, ఈ వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దాన్ నేను మీ మిడిల్ క్లాస్ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్. చెప్పడం మర్చిపోయాను, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? బై బై.